పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో బెంగళూరులో జన్మించింది ప్రేమ అలియాస్ యమున హాయ్ ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన చేసుకోండి అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకండి థ్యాంక్స్ యమున గారికి ఒక అక్క ఉన్నారు వీరు తాత ముత్తాతలు చిత్తూరు జిల్లాకు చెందిన వారే బ్రతుకు తెరుగు కోసం కర్ణాటక వెళ్లి వ్యవసాయ పనులు చేసేవారు తర్వాత అక్కడే స్థిరపడ్డారు వారి తరువాత తరాలైనటువంటి యమున నాన్నగారు ఉద్యోగం రీత్యా బెంగళూరు వచ్చి స్థిరపడ్డారు యమున చిన్నప్పుడంతా వాళ్ళ అక్కతో కలిసే ఆడుకునేవారు ఆమెతో కలిసే స్కూలికి వెళ్లేవారు యమున అక్కగారు కన్నడ సినీ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించేవారు ఆమెకు తోడుగా యమున కూడా వెళ్లేది అయితే యమునకి నటనంటే అస్సలు ఉండేది కాదు అక్క మీద ప్రేమతో మాత్రమే వెళ్లేవారు ఆ తర్వాత ఇద్దరు చదువుకునేవారు అయితే ఒకనొక సమయంలో అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రాంతంలో బాలచంద్ర గారు మనతిల్ ఉరిది వేండం అనే సినిమా ప్లాన్ చేశారు అందులో సుహాసిని గారు మెయిన్ రోల్ పోషించారు ఆ సినిమాలో సుహాసిని గారికి ఇద్దరు చెల్లెళ్లు కావాలి ఆ పాత్రల కోసం ఎవరైనా అమ్మాయిలు ఉంటే చూడమని బాలచంద్ర గారు అతని యూనిట్ లో చెప్పారు యూనిట్ వాళ్ళు వాళ్లకు తెలిసిన వారికి చెప్పారు అలా అలా ఆ విషయం యమున అమ్మగారి వరకు వచ్చింది ఆమె యమునకు తెలియకుండానే యమున ఫొటోస్ తీసి బాలచంద్ర గారికి పంపించింది ఆ ఫొటోస్ చూసిన బాలచంద్ర గారు అమ్మాయి బాగుంది వెంటనే మద్రాసు రప్పించండి అన్నారు మేనేజ్మెంట్ వారు వెంటనే యమున గారిని మద్రాసు రప్పించారు తోడుగా యమునతో వాళ్ళ అమ్మగారు వచ్చారు యమునని చూడగానే బాలచంద్ర గారు ఆడిషన్ కూడా చేయకుండానే లైవ్ లో కూడా అమ్మాయి బాగుంది అయితే అమ్మాయికి పెద్ద పెద్ద పాత్రలు ఇచ్చి ఇబ్బంది పెట్టకుండా ఫస్ట్ ఒక చిన్న పాత్ర ఇద్దాం అని చెప్పారు దానికి యమున అమ్మగారు సరే అన్నారు అందులో సుహాసినికి చిన్న చెల్లెల పాత్ర ఇచ్చారు షూటింగ్ డేట్స్ కూడా చెప్పేశారు అప్పటికి యమున గారు టెన్త్ క్లాస్ మాత్రమే పూర్తి చేశారు అయితే యమునికి నటించడం ఇష్టం ఉండేది కాదు నాకసలు యాక్టింగే రాదు ఎలా నటించగలను నేను నటించను నేనసలు షూటింగ్కే రాను అమ్మా అని ఇంటికొచ్చాక మారం చేసింది బాలచంద్ర అంకులకి ఫోన్ చేసి చెప్పేయమ్మా అని రిక్వెస్ట్ కూడా చేసింది సరేలమ్మా చెబుతాలే పెద్దఅైన పిలిచి మరీ అవకాశం ఇస్తే వద్దనకూడదు అని సర్ది చెప్పేవారు కానీ యమున ఆమె మాట వినేవారు కాదు నేను నటించను నువ్వేం చేసుకుంటావో చేసుకో అనేవారు షూటింగ్ డేట్ రానే వచ్చింది ముందు రోజే మద్రాస్ రమ్మని ట్రైన్ టికెట్స్ పంపించారు ఆ టికెట్స్ చూడగానే యమున గారికి మరింత కోపం వచ్చింది అమ్మా ప్లీజ్ అమ్మా నేను రానమ్మా నేను నటించలేనమ్మా అన్నారు కట్ చేస్తే లొకేషన్ లొకేషన్లో ఇద్దరు దిగారు లొకేషన్కి వెళ్ళాక షూటింగ్ అట్మాస్ఫియర్ చూసాక అస్సలు నటించకూడదనుకుంది ఇంతమంది ముందా నేను నటించాలి నా వల్ల కాదు వెళ్ళిపోదాం రామ్మా అని మళ్లీ మారాం చేసింది ఆ బాధ పడలేక బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళి పాప నటించనంటుంది సార్ ఇంకెవరినైనా చూడగలరా ఎలాగో చిన్న పాత్రే అంటున్నారు కదా అని ధైర్యం చేసి యమున అమ్మగారు ఆయనతో చెప్పారు ఆమె మాటలు విన్న బాలచంద్ర గారు నవ్వి నువ్వేం కంగారు పడకమ్మా పాపతో నేను నటించేలా చేస్తాను కాకపోతే నాకు ఒక గంట సమయమివ్వు ఈలోగ మీరు కూర్చోండి అని చెప్పారు వెంటనే మేకప్ మెన్ సుందర్రావు గారిని పిలిపించి ఈ అమ్మాయికి మేకప్ వేయండి అని చెప్పారు సుందర్రావు గారు బాలచంద్ర గారి ఆస్థాన మేకప్ మెన్ కమల్ హాసన్ రజనీకాంత్ విజయకాంతులతో సహా బాలచంద్ర గారు పరిచయం చేసిన ఎందరకో ఆయన మేకప్ వేశారు యమున గారికి కూడా ఆయన మేకప్ వేశాక బాలచంద్ర గారు పిలిపించారు ఆమెతో ఏమీ మాట్లాడకుండా అలా నడుచుకుంటూ వెళ్ళమ్మా అన్నారు యమున గారు నడుచుకుంటూ వెళ్లారు షార్ట్ ఓకే అని బాలచంద్ర గారు చెప్పారు అసలు కెమెరా ఎక్కడ ఉందో కూడా యమున చూడలేదు ఆయన అలా షార్ట్ ఓకే ఎందుకన్నారంటే ఆమెలో కాన్ఫిడెన్స్ పెంచడానికి నటనంటే ఓస్ ఇంతేనా అనుకోనేలా చేసి వాళ్లలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి బాలచంద్ర లాంటి ఎంతో దర్శకులు ఈ ట్రిక్కిని వాడుతారు అయితే యమునిగా షార్ట్ ఓక్ అవ్వగానే అలాగే అనుకున్నారు కానీ మళ్లీ పాత పాట పాడడం మొదలుపెట్టారు నేను నటించలేను వెళ్ళిపోదాం పదమ్మా అన్నారు కానీ అక్కడ యూనిట్ వాళ్ళు వచ్చి నువ్వు వెళ్లడానికి వీల్లేదు నువ్వు ఆల్రెడీ ఈ పాత్రకి కమిట్ అయ్యావు కాబట్టి నువ్వు మధ్యలో వెళ్లిపోతే మీద కేసు వేస్తారు అని సరదాగా భయపెట్టారు దాంతో యమున కొంచెం మెత్తబడి ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నారు ఆమె షూటింగ్ లో పాల్గొన్న రోజునే నీ పేరు ప్రేమ కదా ప్రేమ బాగాలేదు నీ పేరు ఇక నుంచి యమున అని కొత్త పేరు పెట్టారు బాలచంద్ర గారు మనతిల్ ఉరిది ఉరిదివేండం సినిమా షూటింగ్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఫిబ్రవరిలో మొదలుపెట్టి అదే సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన విడుదల చేశారు ఈ సినిమా మొదటి రోజు నుండే సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా వంద రోజుల ఫంక్షన్ రోజు బాలచంద్ర గారు యమునకి షీల్డ్ అందించినప్పుడు ఈ పాప నాకు డేట్స్ ఇవ్వడానికి కూడా కుదరనంత బిజీ అయిపోతుందన్నారు ఆయన ఏ ముహూర్తానో గానీ అది అక్షర అయ్యింది ఇదే సినిమాతో తమిళ వివేక్ కూడా తెరంగేటం చేశారు వివేక్ ఇందులో యమునకి అన్నయ్యగా సుహాసినికి తమ్ముడుగా నటించారు అయితే యమునగారు పంతొమ్మిది వందల తొంభై ఫుల్ బిజీ అయిపోయారు ఎర్రమందారం నాగమ్మ కాలేజ్ బుల్లోడు సూరిగాడు ఆదర్శం బ్రహ్మచారి మొగుడు బంగారు కుటుంబం ప్రేమకు పది సూత్రాలు మామగారు పీపుల్స్ ఎన్కౌంటర్ ఉద్యమం ఆడది అగ్నిప్రవేశం గౌరమ్మ ప్రేమ విజేత రాజధాని వంటి సుమారు నలభైకి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది అలాగే అటు తమిళ కన్నడ మలయాళ సినీ పరిశ్రమలో కూడా మరో ఇరవై ఐదు సినిమాల్లో హీరోయిన్ గా నటించారు అయితే ఆమె ఎక్కువగా డీ గ్లామర్ పాత్రలే పోషించారు తొంభై నుండి తొంభై ఐదు వరకు దాదాపు ఈ ఆరు సంవత్సరాల్లో ఆమె అరవైకి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించి టాప్ హీరోయిన్ లిస్టు లో చేరారు అయితే ఆమెకు బాలకృష్ణ నాగార్జున వంటి వారితో నటించే అవకాశాలు వచ్చినా డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో ఆ అవకాశాలు పోయాయి అప్పట్లో ఆమె పిఆర్ఓని గాని మేనేజర్ని మేనేజర్ పెట్టుకోకపోవడంతో చాలా అవకాశాలు పోగొట్టుకున్నారు ఆ తర్వాత ఆమె గ్రాఫ్ మెల్లగా తగ్గింది తొంభై ఐదు తర్వాత హీరోయిన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు రావడంతో ఆమె కొన్నాళ్ళు నటనకు దూరంగా ఉన్నారు ఆ తర్వాత మళ్లీ ఉషా కిరణ్ మూవీస్ వల్లే బెంగళూరులో ఉన్న యమునగారి అడ్రస్ వెతికి మరీ కనుక్కొని సీరియల్స్లో లో నటించేటట్టు ఒప్పించారు ఆ సీరియల్ పేరు అన్వేషిత ఆ సీరియల్ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత నుండి విధి ఎండమావులు వంటి సీరియల్లో లో నటించారు మళ్ళీ బాచీ మూవీతో సినిమా పరిశ్రమలో కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు ఎదురులేని మనిషి శ్రీ మంజునాథం ఓ చిన్నదాన వంటి సినిమాలలో అడపాదడపా నటించారు అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాల కంటే సీరియల్స్లోనే లోనే ఆమె ఎక్కువ పేరు సంపాదించారు అమ్మాన్ తిరువల్లయ్యదల్ లక్ష్మి లక్ష్మి జాన్సియ మగలు వంటి తమిళ సీరియల్స్ లోను రక్త సంబంధం అల్లరి అల్లరి సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు దేవి దామిని అమృత వంటి మన సీరియల్స్ లో కూడా ఆమె నటించి ఎంతో పేరు గడించారు తర్వాత ఆమె బంధువులలో ఉన్న సాఫ్ట్వేర్ అబ్బాయిని వివాహం చేసుకున్నారు వీరికి ఒక పాప జన్మించింది ఒక పక్క కుటుంబం మరో పక్క సీరియల్స్ సినిమాలు హ్యాపీగా జరిగిపోతున్న యమునగారి జీవితంలో పెను విషాదం రెండు వేల పదకొండు జనవరి ఇరవై ఎనిమిదిన బెంగళూరులో ఉన్న ఫైవ్ స్టార్ ఐటీసీ రాయల్ గార్డెన్ లో ఆమెపై పోలీసు దాడి జరిగినట్టు ఆమె వ్యభిచారంలో దొరికినట్టు ఆమెపై వార్తలు వచ్చాయి పోలీసులు ఆమెను అరెస్టు చేశారు ఈ సంఘటనతో ఆమె ఒక్కసారిగా కృంగిపోయారు టీవీ ఛానల్స్ కూడా ఏమి ఆలోచించకుండా రెడ్ హ్యాండెడ్ గా కేసులో దొరికిపోయిన హీరోయిన్ అని యముని గారి ఫొటోస్ చూపించారు దాంతో ఆమె పూర్తిగా శ్రోకు కోల్పోయారు వెంటనే ఆమెను హాస్పిటల్లో చేర్పించారు ఏం జరిగిందో ఆమెకు అసలు అర్థం కాలేదు ఆ సమయంలో ఆమె చనిపోవాలనుకున్నారు కూడా పాప పేరిన వీలునామా రాసి ఆమె చనిపోవాలని సలహా కోసం తన ఫ్రెండ్కి ఫోన్ చేసి పాప పేరిన రాద్దాం అనుకుంటున్నాను పర్వాలేదా అన్నారు ఆమె ఎందుకు అలా అన్నారో తన ఫ్రెండ్ అర్థం చేసుకుని పిల్లల పేరిన ఆస్తి రాసి చనిపోవాలనుకుంటున్నావా నువ్వు చనిపోతే పిల్లల పరిస్థితి ఏంటి మనం లేకుండా వాళ్ళు బ్రతకగలరేమో గానీ బాగా బ్రతకగలరా లేదో ఒక్కసారి ఆలోచించు అన్నారు ఆమె చెప్పిన మాటలలో ఆమె తలకెక్కించుకుని కొంత ఆలోచన చేసి అప్పుడు చావకూడదనుకున్నారు అయితే ఆ సమయంలో ఆమెకు తన భర్త తల్లిదండ్రులు అక్క బంధువులు సినీ పరిశ్రమలో శ్రేయోభిలాషులు అందరూ ఆమె వద్దకు వచ్చి మద్దతు ఇచ్చారు ధైర్యం చెప్పారు నువ్వు తప్పు చేయలేదు నువ్వు తప్పు చేయవని మాకు తెలుసు అలాంటప్పుడు నువ్వు బాధపడడం ఎందుకు అని మనో ధైర్యాన్నిచ్చారు ఆమె ఆ బాధ నుండి బయటపడడానికి యోగా చేసి పుస్తకాలు చదివి కొంత ఉపశమనం పొందారు ఆమె నాన్నగారు అలా చేసిన వారిపై కోర్టులో కేసు వేశారు అయితే ఆమె ఏమిటంటే ఆమె నాన్నగారు రెండు వేల పదకొండు నవంబర్ పదిహేనున గుండుపోటుతో మరణించారు దాంతో ఆమె మరింత కృంగిపోయారు రెండు వేల పదిహేనులో ఆమె నిర్దోషి అని కోర్టులో తీర్పు వచ్చింది అయితే ఆమె అప్పటికే చాలా నష్టపోయారు ఆమె చేయని తప్పుకు ఎంతో శిక్ష అనుభవించారు ఆ సంఘటనతో ఆమెకు ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎదుర్కొనే ధైర్యాన్ని సంపాదించారు ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని ఆమె కోరుకుంటున్నారంటే ఆనాటి ఆమె పరిస్థితి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అయితే ఉద్దేశపూర్వకంగానే కొంతమంది ఆమెను ఇరికించారు ఎవరు ఇరికించారు ఎందుకు ఇలా చేశారో ఆమె చెప్పడం లేదు ఆమెకు ఆ సమయంలో బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి ఎంతటితో ఈ మ్యాటర్ ఆపేయమని దాంతో ఆమె కుటుంబ సంక్షేమం కోసం ఆ గొడవని అక్కడతో ఆపేశారు మళ్లీ ఆమె రెండు వేల పద్దెనిమిదిలో టాక్సీ వాలితో థర్డ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు ఇకపై యముని గారికి మంచి మంచి సినిమా అవకాశాలు సీరియల్ అవకాశాలు రావాలని తన కుటుంబంతో హాయిగా సంతోషంగా బ్రతకాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రచరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్